వరంగల్ నగరంలోని పోచం మైదాన్ సెంటర్లో భార్యాభర్తల మధ్య ఘర్షణ చిలికి చిలికి గానివాలన మారింది. 10 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు శ్రీనివాస్ రాజలక్ష్మి. తమకు అక్రమ సంబంధాలు అంటకడుతూ అనుమానంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆమె వాపోయింది. దీనితో సహనం కోల్పోయిన భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ వద్దకు వెళ్లి దేహశుద్ధి చేసింది. పని వల్ల మనం ఉపచారం చేయడం అంజాన్ పడతాను నన్ను అగో పిల్లలు కూడా భూతం తిట్టలు కొట్టడు చచ్చిపోవాలి అన్నది మీరు కరెక్ట్ కాదా మీరు మీడియాల మాట్లాడు సరే మాట్లాడి ఇక్కడ కాదు కరెక్ట్ కాదు న్యూస్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకు ఇలా చేస్తావు నువ్వు న్యూస్ చేయడం కరెక్ట్ కాదు న్యూస్ ఎంత వెళ్ళి చేస్తావు అంటే వాడు మాట్లాడు నువ్వు చేయబట్టి కరెక్ట్ నువ్వు వెళ్ళి ఇక్కడ చెల్లు ఇది పర్సనల్ విషయం ఎవరు పెట్టుకున్నా చూపి నాకు చెప్పి ఇప్పుడు ఎవరు వచ్చిన తర్వాత నమ్మ పలికి ఇచ్చి అబోషన్ అయిపోయిన తర్వాత నెంబర్ మార్చుకోవడం ఎడమకం పొడమకం ఉంటే నేను ఇలా తీసి అడిగిన అడిగితే నాకు ఆల్రెడీ అనూషన్ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది నాకు ఉన్నది నువ్వు నాకు వద్దు నీలా ఎంతమంది ఆడపిల్ల నేను మోసం చేసినాను అని ఇవాళ ఆడపిల్లలకి కావనే కదా అని అన్నాడు కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా నేను చేసుకొని చావుకో నేను దిక్కున్న చోట చెప్పుకోకో నాకు 20 లక్షలు కట్నం కావాలి నేను లేకపోతే పోలీస్ స్టేషన్కి ఇట్లా పోతే చంపతో బేదిస్తాను చేస్తే నేను అప్పుడే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయిన 2010లో అప్పుడు ఎస్ఐ రవికుమార్ సార్ ఉన్నారు సిఐ పవన్ కుమార్ సార్ ఉన్నారు పోయిన తర్వాత అక్కడ పోయినా పోతే వాళ్ళకి చెప్పినా చెప్తే వాళ్ళు పిలిపించిన తర్వాత ఇదంతా అబద్ధం సార్ నేను చేసుకుంటాను అన్నాను ఆమె అబద్ధం చెప్తున్నాను అక్కడ నా అక్కడ అబద్ధాలు అడిగింది వాళ్ళు చేసిన తర్వాత 10-15 రోజులు అక్కడ ఇదిగో ఇట్లా జరిగిందంతా చెప్తే నేను చేసుకుంటాను సార్ అని చెప్పి 15-20 రోజులు అనిపించే దానిలాగా తిప్పించిండు ఆ పోలీస్ స్టేషన్ తిప్పిన తర్వాత లాయర్ని అప్రోచ్ అయ్యి అసలు ఎవరో నాకు తెలియదు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి ఇక మా ముక్కు కూడా నాకు తెలియదు అంటే అప్పుడు నేను కేసు పెట్టినాను కేసు పెట్టుకోకుండా కేసు పెట్టిన కేసు పెట్టిన తర్వాత అప్పుడు నేను మానవ హక్కులు మహిళా సంఘాల వాళ్ళందరి దగ్గర పోయిన డీసీబీ దగ్గరికి కోతట జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేను వాళ్ళని పిలిపించిన పిలిపిస్తే ఆమె అబద్ధాలు ఆడుతున్నా నాకు ఎవరో నాకు సంబంధం లేదని అక్కడ కూడా అబద్ధాలు చెప్పుకున్నాను మళ్ళీ వాళ్ళ తర్వాత 2-3 రోజులు మళ్ళీ పిలిపించి వాళ్ళు గట్టిగా అడిగితే ఎందుకు ఆడపిల్ల కోట్ల మెట్లు ఎక్కువస్తుంది పోలీస్ స్టేషన్కి వస్తుంది ఎందుకు ఒక ఆడపిల్ల అట్లా ఎందుకు వస్తుందని తనని గట్టిగా అడుగుతా అవును నేను చేసింది నిజమే అమ్మాయి నేను ప్రెగ్నెన్సీ చేసిందని అప్పుడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న దగ్గరికి సత్యాయించి 2010లో జూన్ 16వ తారీఖు యాద ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ ఇది శిల్పుడు గుట్టల మ్యారేజ్ అయింది.